వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. సాధారణంగా ఇంత భారీ ప్రాజెక్టుల్ని అటు ఇటు ఉన్న కొండల్ని ఆసరాగా చేసుకుని రిజర్వాయర్ అనేది ప్లాన్ చేస్తారు. అయితే పోలవరం డిజైన్ మనం గమనిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే అట్లా కట్టడానికి వీలు లేకుండా ఉంది. నదీ ప్రవాహం దగ్గర 100 నుంచి 300 మీటర్ల లోతులో ఎక్కడా కూడా రాతి పొర లేదు. అంత ఇసుక మట్టి బంకమట్టి చౌడు నేల ఉండడం వల్ల దీన్ని మెయిన్ డిజైన్ని కొంచెం పక్కకి నది నుంచి పక్కకి మళ్లించి ప్లాన్ చేశారు. అంటే పోలవరం గేట్లు నాగార్జున సాగర్ శ్రీశైలం లాగా ప్రాజెక్ట్ మెయిన్ ఏరియాలో కాకుండా నది నుంచి పక్కకు మళ్లించి కట్టడాన్ని మనం గమనించవచ్చు ఈ విజువల్స్ లో కూడా. సో అలా కట్టడం వల్ల నదికి అడ్డంగా 50 మీటర్ల లోతుకు ఎర్తికం రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలి. దాని కింద రాయి లేదు, మట్టే ఉంది కాబట్టి ఆ మట్టి కొట్టుకుపోకుండా రాక్ ఫిల్ డ్యామ్ కింద మళ్ళీ పునాది లాంటి ఒక భారీ నిర్మాణం చేశారు. అదే డయాఫ్రమ్ వాల్. దీనివల్ల ఎర్తికం రాక్ ఫిల్ డ్యామ్ పటిష్టంగా ఉంటుంది. నదీ ప్రవాహాన్ని అది స్పిల్వే వైపుకు మళ్లిస్తుంది. నదీ గర్భంలో కింద రాతి నేలు తగిలేదాకా 5 అడుగుల వెడల్పుతో 1.4 కిలోమీటర్ల డయాఫ్రమ్ వాల్ కట్టారు. అంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్. ఇది సుమారు 423 కోట్లు ఖర్చు పెట్టి కట్టాక ఏపీలో వచ్చిన వరదలకు మొత్తం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. రిజర్వాయర్ ప్రధాన డ్యామ్ కట్టాలి అంటే అక్కడ నీళ్లు ఉండకూడదు. అందుకే 2 కాపర్ డ్యాములని ముందు వెనక కట్టారు. ప్రాజెక్టు ఎగురు నుంచి నీళ్లు రాకుండా ఒక కాపర్ డ్యామ్ కట్టారు. కిందున్న ధవళేశ్వరం నుంచి బ్యాక్ వాటర్ వెనక్కి రాకుండా ఇంకో కాపర్ డ్యామ్ కట్టారు. ప్రధాన డ్యామ్ మొత్తం కట్టేశాక ఈ 2 కాపర్ డ్యాములని కూడా కూల్ చేస్తారు. 50 లక్షల క్యూసెక్ల వరద నీళ్లు వచ్చినా కూడా తట్టుకునేలాగా 1118 మీటర్ల పొడవు 48 గేట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వేతో ఈ పోలవరం నిర్మాణాన్ని మొదలుపెట్టారు. పనులు మొదలై 20 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ 20 ఏళ్లలో ఎంతవరకు పూర్తయింది ప్రాజెక్టు, ఏ దశకు వచ్చింది అంటే ప్రధాన జలాశయం ఎర్తికం రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇంకా మొదలే కాలేదు. డయాఫ్రమ్ వాల్ ధ్వంసమవడంతో చాలా వరకు మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ హయాంలో కాల్వల నిర్మాణం చాలా వరకు పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజీ దాకా నీళ్లు తీసుకెళ్లే పోలవరం కుడికాల్వ పనులు 92.75% పూర్తయ్యాయి. విశాఖపట్నం దాకా నీళ్లు తీసుకెళ్లే ఎడమ కాల్వ పనులు 72.81% పూర్తయ్యాయి. 2020లో స్పిల్వే నిర్మాణం, దానికి 48 గేట్లు అమర్చడం అనేవి కూడా పూర్తయ్యాయి. ఇక కేంద్రం ప్రధానంగా చేయాల్సింది నిర్వాసితుల్ని ఆదుకోవడం. అవి ఇప్పటికే కేవలం 22% మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో కూడా అనేక వివాదాలున్నాయి. అయితే ఈ R&R మాకు సంబంధం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, జాతీయ హోదా వచ్చిన తర్వాత చెప్పింది. అక్కడి నుంచి రాజకీయ కారణాలతో పోలవరం ఎలా ఆగిపోతూ వచ్చిందో ప్రతి ఒక్కరూ ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాను అని చెప్పి ప్రకటించి 8,261 కోట్లు అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. కుడికాల్వ నిర్మాణం కోసం 1,320 కోట్లు, ఎడం కాల్వ నిర్మాణం కోసం 1,353 కోట్లు ఆయన కేటాయించి ఖర్చు పెట్టారు. వైఎస్ హయాంలో చాలా వేగంగా పనులు కూడా జరిగాయి. 2005లో అటవీ పర్యావరణ అనుమతులు వచ్చాయి. 2009 లో వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత పోలవరానికి బ్రేకులు పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విభజించాలి అని డిసిషన్ తీసుకున్న తర్వాత రాజధాని లేని ఏపీకి జరిగే నష్టాన్ని పోలవరం ప్రాజెక్టుతో భర్తీ చేయాలి అని చెప్పి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాము అని చెప్పి కేంద్రం ప్రకటించింది. 2014లో ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 90A కింద పోలవరానికి జాతీయ హోదా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి ఏపీకి పోలవరం అనేది ఒక సెంటిమెంట్ గా మారింది. ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించడం అంటే ఏంటి, దాని నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించడం, ఆ బాధ్యత మొత్తం కేంద్రం తీసుకోవడం. అందుకే ఏపీలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణలో వివాదాస్పదంగా ఉన్న ఖమ్మం జిల్లాలో 7 ముంపు మండలాలను కూడా ఏపీలో కలిపేస్తూ NDA ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలు కూడా చేసింది. ఆ సవరణ చట్టాన్ని 2014 జులై 11న పార్లమెంట్ ఆమోదించింది కూడా. అదే ఏడాది పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసి పోలవరం పర్యవేక్షణ బాధ్యతల్ని ఆ అథారిటీకి మోదీ ప్రభుత్వం అప్పగించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి కృత నిశ్చయంతో ఉంది అన్న భరోసా ఏపీ ప్రజలకు కలిగినట్లయింది. కానీ ఆ తర్వాత 2 ఏళ్ల పాటు పోలవరం ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మేమే నిధులు ఖర్చు చేసి నిర్మాణ బాధ్యతలు తీసుకుంటాము, మీరు ఆ తర్వాత రియంబర్స్ చేస్తే చాలు అని చెప్పి కేంద్రాన్ని కోరినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 30, 2016న నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం పనుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం
కోరడం వల్లే కేంద్రము పోలవరం పనుల్ని రాష్ట్రానికి అప్పగించేందుకు అంగీకరిస్తోంది అని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మేమే చూసుకుంటాము, మీరు ఆ తర్వాత రియంబర్స్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరలేదు. కేంద్రం ఆదేశాల మేరకే మేము ప్రాజెక్టు బాధ్యతల్ని తీసుకున్నాము అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ అప్పట్లో చెప్పింది. ఇప్పటికీ దాని మీద పూర్తి క్లారిటీ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కోరిందా, కేంద్రమే చెప్పిందా, ఆదేశించిందా అని. అయితే చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ఆర్ లాగే పోలవరాన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా సీరియస్ గా తీసుకున్నారు. ప్రతి సోమవారాన్ని పోలవరంగా ప్రకటించి పనుల్ని చంద్రబాబు నాయుడు సమీక్షించేవారు. ప్రతి సోమవారం నాకు సోమవారం కాదు, ఇప్పుడు పోలవరం, పోలవారం. ప్రతి సోమవారం నా క్యాలెండర్ అది పూర్తి అయ్యే వరకు పోలవారం చూడమని జ్ఞాపకం రావాలి. ఆ పోలవారం, పోలవరం ఆంధ్రప్రదేశ్. అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ పోలవరానికి ఏకంగా బస్సులను పెట్టి అక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా తెలుసుకోవాలి అంటే చూపించింది. అలాగే అప్పటిదాకా పోలవరం నిర్మాణం చేస్తున్న ట్రాన్స్టాయ్ సంస్థ పనుల్ని వేగంగా చేయట్లేదు అని చెప్పి 2017 లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్ ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పగించింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ వంటి పనుల్ని ఆ కంపెనీనే చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ప్రధానమైన జలాశయానికి పునాది వంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 2016 లో టెండర్లు పిలిచారు. నదీ గర్భంలో నిర్మించే సామర్థ్యం కలిగిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీకి 423 కోట్లకు ఈ ప్రాజెక్టు అప్పగించారు. అత్యంత క్లిష్టమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఆ సంస్థ 2 ఏళ్లు తీసుకుంది, 2 ఏళ్లలోనే పూర్తి చేసింది. అంటే 2018 జూన్ నాటికి పూర్తి చేసింది. 2019 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఒక అరుదైన ఫీట్ సాధించింది. స్పిల్వే కోసం 24 గంటల్లోనే 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాక నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్తాము అని చెప్పి చంద్రబాబు గవర్నమెంట్ చెప్తూ వచ్చింది. ఇంకేముంది, ఇవాళ రేపో మీ ఇంటి ముందుకి గోదావరి గలగలలు వచ్చేస్తాయి అన్నట్టు ప్రచారం జరిగింది. అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా 2018 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుంది అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ లో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడుగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు, రాసి పెట్టుకో నీ సాక్షి పత్రికలో చానకలో. అయినా సరే పోలవరం పూర్తవలేదు. దీనికి ప్రధాన కారణము తీవ్రమైన నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చూపించడం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రం ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి చెల్లించడంలో, రీఎంబర్స్ చేయడంలో కూడా కేంద్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా ముందుకు సాగలేదు, ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. మామూలుగా అయితే రీఎంబర్స్మెంట్ అంటే ఏంటి, ఎవరైనా ఏమనుకుంటారు, మొదట రాష్ట్రం ఖర్చులన్నీ భరిస్తుంది, వాటి బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్రం ఆ బిల్లుల్లో ప్రతి పైసా తిరిగి చెల్లిస్తుంది అనే కదా. కానీ పోలవరం ప్రాజెక్ట్ లో రీఎంబర్స్మెంట్ అనేది అంత సింపుల్ గా లేదు. మొత్తం 8 స్టెప్స్ ఫాలో అయ్యేలాగా స్ట్రిక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖర్చు పెట్టే బిల్లులు మొదట పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వెళ్తాయి, అక్కడి నుంచి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి వెళ్తాయి. ఆ శాఖ సిఫార్సు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బిల్లుల్ని ఆమోదించి నాబార్డుకు పంపిస్తుంది. నాబార్డ్ నిధుల్ని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ కి ఇస్తే ఆ ఏజెన్సీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తుంది. మళ్ళీ అథారిటీ బిల్లుల్ని మరోసారి వెరిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుల్ని తిరిగి చెల్లిస్తుంది. ఇంత సుదీర్ఘ ప్రక్రియ కావడంతో నిధులు రాష్ట్రానికి అందడంలో తీవ్ర జాప్యం జరిగి కూడా ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో అవినీతికి పాల్పడింది అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్సిపి పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రానికే అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నెత్తికెత్తుకుంది అని చెప్పి నిలదీశారు. దీంతో నాటి సీఎం చంద్రబాబు నాయుడు 2018 లో అసెంబ్లీలో ఏం ప్రకటించారంటే, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే మేము పోలవరం బాధ్యతల్ని తీసుకున్నాము, కేంద్రం అంగీకరిస్తే ఏ క్షణంలోనైనా తిరిగి కేంద్రానికి పూర్తి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తాము అని చెప్పి ప్రకటన చేశారు. ఇప్పటికి కూడా నాకు ఏం భేషజం లేదు, రాష్ట్రం అంతా ఒప్పుకుంటే కావాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొని మేమే పూర్తి చేస్తాం ఈ టైంలో అంటే రేపు మార్నింగ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సోమోటో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా నాకు ఏ ఇబ్బంది లేదు. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు అలాగే పోలవరం నిర్మాణానికి సహకరించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేశారు. 2019 లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ ప్రచారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం మీద సఖ్యతగా ముందుకు వెళ్లలేదు అనే విషయాలు స్పష్టంగా బయటపడ్డాయి. పోలవరం జాప్యానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి నిధుల విడుదలలో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ వచ్చారు అని చెప్పి బిల్లులు ఆపేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు నిందిస్తే, ప్రధాని నరేంద్ర మోదీ పోలవరం అనేది టీడీపీకి
ఒక ఏటీఎం లా మారింది అని చెప్పి తీవ్ర ఆరోపణ చేశారు. ఏ యూటర్న్ బాబు కే లియే, ఏ టీడీపీ కే లియే, ఏ పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం హై, ఏటీఎం ఉస్మే సే నికాలో ఆర్ భ్రష్టాచార్ కా ఖేల్ ఖేల్తే రహో. 2019 లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వము అవినీతికి పాల్పడింది అని చెప్పి నవయుగ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు పిలిచారు. దీంతో పోలవరం పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఆ రివర్స్ టెండరింగ్ లో మెగా ఇంజనీరింగ్ సంస్థకి పోలవరం కాంట్రాక్ట్ పనులు దక్కాయి. పాత సంస్థతో పోల్చితే 12.6% తక్కువ ధరకే మెగా ఇంజనీరింగ్ సంస్థ బిడ్డింగ్ వేసింది అని చెప్పి దానివల్ల ప్రభుత్వానికి 628 కోట్లు ఆదా అయింది అని చెప్పి జగన్ గవర్నమెంట్ అప్పట్లో చెప్పింది. ఆ తర్వాత కరోనా రావడం వల్ల పోలవరం పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. జగన్మోహన్ రెడ్డికి బటన్లు నొక్కడం మీద ఉన్న శ్రద్ధ పోలవరం పూర్తి చేయడం మీద లేదు అని చెప్పి టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 2021 ఎవరూ ఊహించని ఒక ఘటన జరిగింది. గోదావరికి భారీగా వరద రావడం వల్ల పునాదుల్లో 423 కోట్ల ఖర్చుతో కట్టిన డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. జాతీయ జల విద్యుత్ పవర్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం డయాఫ్రమ్ వాల్ 672 మీటర్ల పొడవు దెబ్బతింది. దీంతో ఇరుపక్షాల మధ్య రాజకీయ రగడ మొదలైంది. సరైన ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ ని నిర్మించారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తే అది అసంపూర్ణంగా ఒక వైపున వదిలేసి మరోవైపున ఈ 2400 మీటర్లు ఉన్న గోదావరి నదీ ప్రవాహంలో ఏకంగా మొదటి కాఫర్ డ్యాం పనులు మొదలు పెట్టారు. ఒకవైపున మొదటి కాఫర్ డ్యాం పనులు మొదలు పెట్టారు, రెండో కాఫర్ డ్యాం పనులు మొదలు పెట్టారు. కాఫర్ డ్యాం కన్నా పూర్తి అయిపోతే ఇక నీళ్లు ఇటువైపు నుంచి రాలేవు. మరి నీళ్లు అటువైపున డైవర్ట్ చేసే స్పిల్వే పని అవ్వకుండా కాఫర్ డ్యామ్ అనేది ఎలా పూర్తి చేస్తారు? డయాఫ్రమ్ వాల్ పూర్తయిన తర్వాత 2 ఏళ్లలోపు దాని మీద నిర్మాణం చేయాలి, ప్రధాన నిర్మాణాన్ని. అలా చేయకుండా వదిలిపెట్టేసేయడం వల్ల జగన్ సర్కారు నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రాజెక్టు పునాదులు కూలిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి టీడీపీ ఆరోపించింది. పనిచేసే ఏజెన్సీల్ని ఎలగొట్టేసి పనులాపేసి 1 సంవత్సరం సీజన్ పోగొట్టి 2 ఫ్లడ్లు దాటి 3వ ఫ్లడ్ వచ్చే పరిస్థితిలో ఇవాళ డయాఫ్రమ్ వాల్ మీద ఈ నష్టం జరిగితే కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిందే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా 2022 వర్షాకాలం నాటికి స్పిల్వేకి 48 గేట్లు అమర్చడం పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గేట్లు ఎత్తి నీళ్లను కిందికి విడుదల చేసింది. ఈ 2 పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు పోలవరం ఆలస్యం కావడంలో ఎవరి పాత్ర ఎంత అనేది చూస్తే కేంద్రాన్ని అడుక్కోవడం తప్ప కేంద్ర రాష్ట్రం బాధ్యతని గుర్తు చేస్తూ నిలదీయలేని దయనీయ పరిస్థితి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో కనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వమే గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కేంద్రం నిధులు విడుదల విషయంలో 8 స్టెప్స్ పెట్టింది అని చెప్పి ముందే చెప్పుకున్నాం కదా. మారిన అంచనాలకు తగ్గట్టుగా ఆ నిధుల విడుదలని సవరించడానికి కూడా కేంద్రం ఒక పట్టాన అంగీకరించలేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం లేట్ అయ్యే కొద్దీ నిర్మాణ వ్యయము అనేది భారీగా పెరిగిపోతూ వచ్చింది. అంటే 1985-86 2,665 కోట్లుగా ఉన్న అంచనా కాస్త 2013-14 29 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత 2016-17 నాటికి 58,313 కోట్లకు చేరుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎంత మొండిగా అంటే 2013-14 అప్పటి ధరల ప్రకారం ఎంత అంచనా ఉందో, అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఎలాంటి ఖర్చులు ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే మేము చెల్లిస్తాము, అంటే 29,000 కోట్లు మాత్రమే చెల్లిస్తాము అని చెప్పి గతంలో చెప్పిన న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. అప్పటికి మనం ఆలోచిస్తే అన్ని ధరలు పెరిగాయి కదా. ప్రతి ధర మనం కొనే పాల ధర దగ్గర నుంచి మనం బండిలో వేసుకునే పెట్రోల్ ధర దాకా పెరిగినప్పుడు పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎలా పెరగకుండా ఉంటుంది? మరి ఒకవైపు గవర్నమెంటే స్వయంగా తన చేతిలో ఉన్న ధరల నియంత్రణని అదుపు చేయకుండా ధరల్ని భారీగా పెంచేస్తూ వచ్చి పోలవరం నిర్మాణం విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2013-14 లెక్కల ప్రకారమే మేము ఇస్తాము, దానికి మించి పైసా కూడా ఇవ్వము అని చెప్పి ఉంటే గనక అది ఎంత అన్యాయం. చివరికి జల విద్యుత్ శాఖ రివైజ్డ్ కాస్ట్ కమిటీ తానే సొంతంగా ప్రాజెక్టు మీద అధ్యయనం చేసి 2023 పోలవరానికి అయ్యే ఖర్చు 47,726 కోట్లుగా డిసైడ్ చేసింది. దాన్ని అమలు చేయాలన్నా కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించాలి. కేంద్ర కేబినెట్ ఆమోదించడం అనేది పెద్ద విషయం కాదు, కనీసం ఎలక్షన్స్కి ముందైనా సరే నిజంగా ఆంధ్రప్రదేశ్ పట్ల కమిట్మెంట్ ఉంటే ఆమోదించి ఉండొచ్చు. కానీ ఇప్పటిదాకా ఆ పని చేయలేదు. పోలవరం విషయంలో ఒక్క పాజిటివ్ డెసిషన్ కూడా కేంద్రం వైపు నుంచి ఇప్పటికీ లేదు.